YSRCP ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో పొందపరిచిన హామీలను 2 సంవత్సరాలలోపే 95% పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా అటు కోవిడ్ బారిన పడి చనిపోయి అనాథులైన చిన్నారులను ఆదుకోవడంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకున్నారని ఆయన అన్నారు. అందరికీ నమస్కారాలు. ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం 200 మంది కోట్లతో 104 మరియు 105 వివాహం పట్టుగా 1380 కోట్ల బకాయిలు చెల్లించడంతో పాటు జూన్ 2019 నుండి ఇప్పటి వరకు చెల్లించాలనుత్మక అడుగులు స్వీకారం చూస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో డాక్టర్ వైఎస్ఆర్ ఆదర్శి పథకం ద్వారా. నమస్కారాలండి. ఈరోజు మన ప్రభుత్వం పదవి చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో మొత్తం మీద కూడా అన్ని నియోజకవర్గాల్లో మన పార్టీ వారు సంబరాలు చేసుకోవాలి. ఈ కరోనా దెబ్బకి భయపడి అయినా జెండా ఎగరవేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి తప్పకుండా మన పార్టీని ప్రజలకు చూపించుకోవాలి కాబట్టి మన ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా గొప్పగా పరిపాలించడం జరిగింది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పిన వాగ్దానాలు 95% పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరనేది కూడా రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ కూడా అర్థమైంది. అందుకనే ఏ కాలనీకి పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ పంచాయతీకి పోయినా ఏ జిల్లాకు పోయినా ఏ డివిజన్కి పోయినా ఏ తాలూకాకు పోయినా పరిపాలన గురించి విచారిస్తే గొప్ప పరిపాలన దక్షత ఉన్నటువంటి యంగ్ ముఖ్యమంత్రి కుర్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే టాపుని తప్ప మోసగాళ్ళు అనే పద్ధతి మాటే లేదనేది కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను.